ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఎస్పీ మండల కమిటీ ఆధ్వర్యంలో బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుక నిర్వహించారు. కార్యక్రమంలో బీఎస్పీ మండల అధ్యక్షుడు సూడిద నవీన్, ఉపాధ్యక్షుడు ఆరేపల్లి రఘుపతి, ప్రధాన కార్యదర్శి కొమ్మట వెంకటేష్, నాయకులు శుంకరి భాను, సాయి కుమార్, రవికుమార్, ప్రణయ్, హరిబాబు, రాజు, నాగేష్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బావి భారత ప్రధాని, బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి గారి 67వ జన్మదినాన్ని పురస్కరించుకొని ముస్తాబాద్ మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆమె జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి మాయావతి గారు బహుజన సమాజ్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేల ఎకరాల లక్షల ఎకరాలను దాదాపు 27 లక్షల ఎకరాలను ప్రతి పేదవారికి పంచిన చరిత్ర మాయావతి గారిది. మరి అదేవిధంగా 12 లక్షల ఉద్యోగాలను ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద రాష్ట్రమైన భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో 12 లక్షల ఉద్యోగాలను ఇచ్చిన ఘనత బెహన్ కుమారి మాయావతి గారిది. మరి ఆమె స్ఫూర్తిని తీసుకొని తెలంగాణలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో బహుజన రాజ్యాన్ని నిర్మించి బహుజన రాజ్యంలో ప్రతి పేదవారికి మా రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రతి పేదవాడికి ఎకరం భూమి పంచుతానని తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా 12 లక్షల ఉద్యోగాలు ఇక్కడ కూడా సృష్టించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. బహుజన రాజ్యంలో అన్ని కులాలకు సమాన వాట దక్కుతుందని తెలియజేయడం జరిగింది. బీసీలకు 70 సీట్లను కేటాయించే బహుజన సమాజ్ పార్టీని ప్రజలందరూ ఆదరించి బహుజన సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి బెహన్ కుమారి మాయావతి గారికి గిఫ్ట్. ఈరోజు మన భావి భారత ప్రధాని కుమారి బెహన్జీ మాయావతి గారి 67వ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఈ జన్మదిన వేడుక చేయడం జరుగుతూ ఉంది. మరి మేడం గారు మాన్యవర్ కాన్సీరామ్ గారి, మరి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సలహా సూచనల మేరకు వాళ్ళ అడుగుమ జాడల్లో నడుస్తూ బడుగు బలహీన వర్గాలను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం కోసము తన ఎంతో ఉన్నతమైన ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతున్న క్రమంలో పొలిటికల్లోకి రావడము, అదేవిధంగా ఎంతో బడుగు బలహీన వర్గాల కోసము అన్ని రకాల కృషి చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఉత్తరప్రదేశ్లో ఎంతో ఘనంగా వాళ్ళందరికీ అన్ని రకాలుగా వ్యవసాయ రంగంలో కానీ విద్యా ఉద్యోగ రంగాలలో కానీ అన్ని హక్కులు కల్పించి వాళ్ళని ఒక ఉన్నత శిఖరాలకు ఎదిగించిన మహానాయకురాలు. మరి అదేవిధంగా ఇప్పుడు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మన తెలంగాణలో బహుజన సమాజ్ పార్టీ ఎజెండా ఎత్తుకొని మమ్మల్ని అందరినీ ఒక కార్యకర్తల రూపంలో మమ్మల్ని అందరినీ ఒక పొలిటికల్ లీడర్గా తయారు చేయడానికి ముందుకొచ్చినారు. కాబట్టి మనమందరము చేయాల్సింది ఏంటంటే బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేసి మరి వచ్చే ఎలక్షన్లలో బెహన్ కుమారి మాయావతి గారికి మనం మన తెలంగాణ తరఫున ఒక పొలిటికల్ గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి మనమే ఒక లీడర్గా తయారై అసెంబ్లీ పార్లమెంట్కి వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా
తెలియజేస్తా ఉన్నాము. మరి భయం కుమారి గారి అడుగు జాడల్లో మనం కూడా నడుస్తూ మరి మనవంతు కృషి చేయాలని చెప్పి మరొకసారి మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు.